Hello friends, welcome back to our channel. ఈ రోజు మీకు ఒక మంచి హెయిర్ ఆయిల్ అనేది షేర్ చేస్తాను. అది కూడా మన హెయిర్ ని చాలా బ్లాక్ గా చేయడానికి, మన హెయిర్ చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవడానికి, మన హెయిర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తీసేసుకోవడానికి ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దాన్ని చాలా చాలా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 ఇంగ్రీడియన్స్ అనేది మనం ఆయిల్లో యాడ్ చేసుకుంటే మనకు ఒక మంచి హెయిర్ ఆయిల్ అనేది వచ్చేస్తుంది. మన హెయిర్ అనేది న్యాచురల్గా బ్లాక్ కలర్లో రావడానికి కూడా ఈ హెయిర్ ఆయిల్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇదేంటంటే కర్రీ లీవ్స్తో హెయిర్ ఆయిల్ అనమాట. సో మనకి కరివేపాకు అనేది తెలిసిందే కాబట్టి అందరింట్లో అవైలబుల్గా ఉంటుంది కూడా. సో ఇలాంటి వాటితో మనం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుని మన హెయిర్ని చాలా న్యాచురల్ బ్లాక్ కలర్లో తెచ్చుకోవచ్చు అనమాట. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి నేను ఈ హెయిర్ ఆయిల్ అనేది రెడీ చేస్తాను. చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బెస్ట్ రిజల్ట్ అనేది మీరు ఆయిల్ యూజ్ చేసినాక తెలుస్తుంది అనమాట. సో దీనికోసం నేను ఒక 1 కప్పు కరివేపాకు తీసుకున్నాను. సో దీన్ని చక్కగా కడిగి పెట్టేసుకోవాలి. తర్వాత ఎండలో కాకుండా మామూలుగా కూల్ ప్లేస్లోనే దీన్ని చక్కగా ఆరనివ్వాలన్నమాట. సో ఇలా ఆరనిచ్చినాక నేను దీన్ని తీసుకుని మిక్సీ బౌల్లో వేసుకుంటున్నాను. ఇది మంచిగా మనం పౌడర్ కింద చేసుకోవాలన్నమాట. సో ఇలా నేను మొత్తం మిక్సీలో ఇట్లా గ్రైండ్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనకి మెత్తగా ఇట్లా క్రష్ చేసుకుని పెట్టుకోవాలి. సో దీంట్లో వాటర్ అనేది ఏమి యాడ్ చేయకూడదు అన్నమాట. సో మామూలుగానే పౌడర్ కింద చేసుకుని పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్ అనేది ఆయిల్ తీసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు కరివేపాకు పౌడర్ అన్నమాట. సో 1 కప్పు ఆయిల్కి 1/2 కప్పు కరివేపాకు పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుని దీన్ని ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి నాన్ స్టిక్ ప్యాన్స్ అలాంటివి యూజ్ చేయకూడదు అనమాట. సో అల్యూమినియం, ఇంకా స్టీల్ కళాయిలు, ఇంకా మందంగా ఉన్న గిన్నెలు అలాంటివి యూజ్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో దీన్ని ఇప్పుడు నేను ఈ కళాయిలో వేసేసుకున్నాను. ఈ కొంచెం లైట్గా గోరువెచ్చగా అవుతున్నప్పుడు మనం మెంతులు తీసుకున్నాం కదా, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసేసుకోవాలి. ఇది కొంచెం లైట్గా బుడగల కింద వస్తుంది. చూసారా, ఆయిల్ అనేది లైట్గా కాగిందనమాట. సో ఇప్పుడు మనం ముందు క్రష్ చేసి పెట్టుకున్నాం కదా, 1/2 కప్పు కరివేపాకు పౌడరు అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇది కంపల్సరీగా కలుపుకుంటూనే ఉండాలి ఇది వేసిన తర్వాత. సో ఇక్కడ నేనైతే వేసేస్తున్నాను. 1/2 కప్పు కరివేపాకు పౌడర్ని కూడా వేసేసి కంటిన్యూగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది వదిలేసామనుకోండి కరివేపాకు అనేది వేగిపోయి ఆయిల్ అనేది మాడిపోతుంది అన్నమాట. సో అలా కాకుండా ఇది వేసుకుని కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల కరివేపాకులో ఉండే అన్నీ కూడా మనం ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. సో ఇలా కంటిన్యూగా అయితే మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే కరివేపాకు అనేది మాడిపోతుంది. సో ఇక్కడైతే నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇలా పొంగు కింద వచ్చింది కదా, సో ఇది అంతా కూడా ఆగిపోయి మళ్ళీ ఆయిల్ అనేది మనకు కనిపించాలన్నమాట. సో ఈ విధంగా బాగా పొంగుతూ వస్తుంది కదా. సో ఇదంతా మనకు ఆయిల్ అయ్యేంత వరకు కూడా మనం ఉంచుకోవచ్చు. సో కరివేపాకులో మనకి జుట్టుకు కావాల్సిన ప్రోటీన్స్ మరియు బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో వీటి వల్ల మన హెయిర్ అనేది ఫాల్ అవ్వడం చాలా తక్కువగా జరుగుతుంది అన్నమాట. సో దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మన హెయిర్లో తేమ అనేది ఎక్కువగా ఉండేటట్టు చేస్తుంది అన్నమాట. సో ఇది రెగ్యులర్గా అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్లో డాండ్రఫ్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం పోగొట్టుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడైతే ఆయిల్ అనేది చూసారా, మొత్తం ఇట్లా పొంగుతూ బాగా కాగుతుందన్నమాట. సో ఇలా మంచిగా దగ్గరికి అయిపోయేంత వరకు కూడా మనం దీన్ని ఉడికించుకోవాలి. సో ఇక్కడ చూసారంటే ఆయిల్ అనేది మళ్ళీ మనకి సపరేట్గా కనిపించేంత వరకు కూడా నేను దీన్ని ఇక్కడ ఇట్లా మరిగించుకుంటున్నాను చూడండి. సో దీన్ని అయితే కంటిన్యూగా కలుపుతూనే ఉండాలన్నమాట. సో ఈ కరివేపాకు అనేది మన హెయిర్కే కాదు మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో ఐకి ఈ కరివేపాకు ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. సో రెగ్యులర్గా మన ఫుడ్లో కూడా ఈ కరివేపాకు అనేది ఎక్కువగా ఉండేటట్టు చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఆయిల్ చూసారా, మంచి గ్రీన్ కలర్లో మంచిగా ఆయిల్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ ఇదంతా బాగా మరిగిపోయిందన్నమాట. సో ఆయిల్ కూడా సపరేట్గా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ గిన్నె అనేది, లేదంటే ఆ వేడికి ఈ ఆకులు అనేది ఇంకా మరిగిపోయినట్టు అయిపోతాయి. సో ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని సైడ్కి పెట్టేసుకుంటున్నాను.
సో దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకుందాము. సో దీనికోసం ఒక గిన్నె తీసుకుని దీంట్లో ఒక జాలి లాంటిది పెట్టుకుంటున్నాను. తర్వాత దీనిపైన ఒక కాటన్ క్లాత్ అనేది వేసుకుంటున్నాను. సో ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మన హెయిర్లో పెట్టుకున్నప్పుడు ఈ డస్ట్ అనేది మన హెయిర్కి అంటుకోకుండా ఆయిల్ అనేది చాలా ఫిల్టర్ అయ్యి మంచిగా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఆయిల్ అంతా కూడా సపరేట్గా చేసేస్తున్నాను. ఇలా క్లాత్లో వేసుకొని మనం చేయడం వల్ల ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా మొత్తం మనం తీసేసుకోవచ్చు. అదే డైరెక్ట్గా ఫిల్టర్ చేసేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే ఆయిల్ అలానే ఉండిపోతుంది. సో ఇట్లా క్లాత్లో వేసుకుని చేసుకోవడం వల్ల చక్కగా ఇది మొత్తం పిండేగానే మనకి ఆయిల్ అంతా కూడా సపరేట్గా వచ్చేస్తుంది. అలానే మన హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు చక్కగా ఆయిల్ కూడా బాగుంటుందన్నమాట. ఈ ఆకులు ఇలాంటివి ఏం తగలకుండా నీట్గా ఉంటుంది ఆయిల్ కూడా. సో ఇక్కడ ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని గట్టిగా పిండేసుకుంటున్నాను ఆయిల్ అంతా సపరేట్గా అయ్యేంత వరకు. సో చూసారు కదా, మంచి హెయిర్ ఆయిల్ అనేది మనకి రెడీ అయిపోయిందన్నమాట. సో కరివేపాకుతో హెయిర్కి చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మన హెయిర్కి ఇది ఒక మంచి టానిక్ లాగా కూడా పనికొస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, మంచి గ్రీన్ కలర్లో ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. సో ఇది మన హెయిర్ అంతా మంచిగా అప్లై చేసేసుకొని ఒక 1 అవర్ ఇట్లానే ఉంచేసుకుని తర్వాత మనం రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూతోనన్నా ఒక మైల్డ్ కెమికల్ లేని షాంపూతోనన్నా హెడ్ వాష్ చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఇట్లా 15 రోజులకు ఒకసారి అన్నా, వీక్లో 2 టైమ్స్ అన్నా చేసామనుకోండి ఒక మంచి రిజల్ట్ అయితే మన హెయిర్కి బాగా కనిపిస్తుంది. అలానే మన జుట్టు అనేది పెరగడం కూడా మీరు గమనిస్తారు. దాంతోపాటు మన హెయిర్ కూడా చాలా బ్లాక్గా చాలా షైనీగా కూడా వస్తుందన్నమాట. సో మంచి రిజల్ట్ కోసం రెగ్యులర్గా అయితే యూజ్ చేయండి. సో చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మన హెయిర్ అనేది చాలా షైనీగా చాలా బ్లాక్గా కూడా కనిపిస్తుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ కూడా చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని మొదటి టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.